మీ అన్ని లైఫ్ స్టైల్ డిసీజ్కి కేవలం మీ డైజెషన్ సిస్టమే ప్రాబ్లం అంటే మీరు ఒప్పుకుంటారా? అయితే ఈ వీడియోని చివరకు చూడండి. పంచభూతాలు 5, అందులో ఫైర్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. అగ్ని మీకు ఇవాళ నేను నాకు ఇష్టమైన ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే నా దగ్గర అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. దాంతోపాటు ఏం కావాలండి? కరెక్ట్, స్టవ్ కావాలండి. కానీ స్టవ్కు బదులుగా నేను కనుక మీకు క్యాండిల్ ఇస్తే, దీనిపైన నేను ఫుడ్ ప్రిపేర్ చేయమంటే ఏం జరుగుతుంది? చాలా సింపుల్ అండి, వేస్ట్ అవుతుంది. అలాగే మన శరీరంలో ఉన్న జఠాగ్ని అంటే డైజెషన్ సిస్టమ్, డైజెస్టివ్ ఫైర్ ఎప్పుడైతే వీక్గా ఉంటుందో ఏం జరుగుతుంది? సింపుల్ అండి, వేస్టే జరుగుతుంది. డైజెషన్ సిస్టమ్ని మన సంస్కృత భాషలో జఠాగ్ని అని అంటారు. అది పనిచేసే తీరుని మందాగ్ని అంటారు, అంటే మందగించడం మందాగ్ని అంటారు. అయితే ఎప్పుడైతే మీ డైజెషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయదో, మీరు తీసుకున్న ఫుడ్ వేస్ట్ అవుతుందో, అప్పుడు మీ బాడీకి సంబంధించి చాలా లైఫ్ స్టైల్ డిసీజ్ రావడానికి కారణాలు. ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మేబీ ఇది ఫస్ట్ టైం అయి ఉండొచ్చు ఇలాంటి వర్డ్స్ వినడం. మన శరీరంలో 7 రకాల ధాతు అగ్నిలు ఉంటాయి. దాంతోపాటు జఠాగ్ని, మందాగ్ని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, డైజెస్టివ్ ఫైర్. ఈ డైజెషన్ జరిగిన తర్వాత మన శరీరంలో ఈ మందాగ్నికి సంబంధించిన న్యూట్రియన్స్ని తీసుకొని అన్నీ 7 దశలలో ఫ్లో అవుతుంది. మొదటి దశ రస్ అంటే బ్లడ్ ప్లాస్మా, రెండోది రక్త్ అంటే బ్లడ్ ఫ్లో ఆర్ బ్లడ్ టిష్యూస్, మూడోది మాంసం అండి స్కిన్ మాంసం, నాలుగోది ఫ్యాట్ మంద, ఐదోది అస్థి అంటే బోన్స్, ఆరోది మజ్జ అంటే బ్రెయిన్, ఏడోది శుక్రకణాలు షుక్ర. ఇలా 7 స్టేటస్లో మనం తీసుకున్న ఫుడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ 7 అగ్నిలో ఏదైనా ఒక అగ్ని వీక్గా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీది మాంస అగ్ని వీక్గా ఉన్నట్టయితే, మాంస అగ్ని తర్వాత ఉండే రిమైనింగ్ ఆల్ అగ్నిస్ కూడా వీక్ అయిపోతాయి. ఎగ్జాంపుల్ మాంస అగ్ని వీక్నెస్ అయితే ఏమవుతుంది? ముందు మీ కండరాలపైన ఎఫెక్ట్ పడుతుంది, కండరాలపైన ఎఫెక్ట్ పడుతుంది, అది మాంస అగ్ని డిజీజ్ అవ్వచ్చు. తర్వాత ఫ్యాట్, బాడీలో ఫ్యాట్ సెల్స్ డిఫరెంట్గా అయిపోయి ఒబిసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత అస్థి, డెఫినెట్లీగా మజిల్ వీక్ అయినప్పుడు బోన్స్ వీక్ అవుతాయండి. మజిల్తో పాటు దాని నెక్స్ట్ అగ్ని ఏంటి? మదాగ్ని, స్కిన్ డిసీజ్ రావచ్చు. దాని తర్వాత అస్థి అగ్ని, బోన్ మ్యారో జాయింట్ ఇష్యూస్, జాయింట్ పెయిన్ ఇష్యూస్ వస్తాయి. దాని తర్వాత మజాగ్ని, మీ నర్వస్ సిస్టంలో ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. చివరిగా శుక్రాగ్ని, దానికి సంబంధించి టెస్ట్ మగవాళ్ళలో టెస్టోస్టెరోన్ ప్రాబ్లం చూస్తుంటాము, లేడీస్లో హైపర్ థైరాయిడ్ అండ్ హైపోథైరాయిడ్ చూస్తూ ఉంటాం. ఈ అగ్ని ఎలా పనిచేస్తుంది, మనం ఆరోగ్యం ఉండడానికి ఎలా తోడ్పడుతుంది, మనం చేసే రెగ్యులర్ మిస్టేక్స్ ఏంటి, ఇది ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా పాత ఆహారం లేదా కుళ్ళిపోయిన ఆహారం అంటాం. చాలామంది అంటుంటారు ఇప్పుడు మేము ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్ మాత్రమే తింటున్నాము, ఈ పాత ఆహారం మేము తినట్లేదు కదా అంటారు. కానీ పాత ఆహారం, కుళ్ళిపోయిన ఆహారం అంటే ఏంటో తెలుసుకుందాం. భగవద్గీతలో 17 చాప్టర్ చెప్పబడినది, ఫుడ్ ప్రిపేర్డ్ మోర్ దాన్ 3 అవర్స్ బిఫోర్ బీయింగ్ ఈటెన్, దట్ ఫుడ్ ఈజ్ టేస్ట్లెస్ అండ్ డీకంపోజ్డ్. అంటే దాని అర్థం ఏ ఫుడ్ అయితే మీరు ప్రిపేర్ చేస్తారో ఆ ఫుడ్ 3 గంటల లోపల తినలేకపోతే ఆ ఫుడ్ని తినకూడదు, దాని తర్వాత ఇది డీకంపోజ్ చేయాలని చెప్తున్నది భగవద్గీత. 1, కుళ్ళిపోయిన ఆహారం, పాత ఆహారం. చాలామంది చెబుతుంటారు
కుళ్ళిపోయిన ఆహారం పాత ఆహారం ఏంటి, మేము ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ మాత్రమే తీసుకుంటాం. ఆ ఫుడ్లో ఎంత మంచి న్యూట్రిషన్ ఉన్నా కూడా ఆ ఫుడ్ తినడానికి ఎలిజిబిలిటీ కాదు. ఐ నో టుడే లైఫ్ స్టైల్ వి కాంట్ మేనేజ్ థింగ్స్, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అని చెప్తుంటారు. ఇఫ్ యు కాంట్ మేనేజ్, రెడీ ఫర్ లైఫ్ స్టైల్ డిసీజెస్. నెంబర్ టూ, విరుద్ధమైన ఆహారం అంటే. విరుద్ధమైన ఆహారం అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే రాజసికం తామసికం విరుద్ధ ఆహారం అంటే చైనీస్ మోమోస్, బర్గర్, పిజ్జా ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్. ప్రాసెస్డ్ ఫుడ్ ఆర్ కన్సిడర్ ద విరుద్ధ ఆహారం. ఇవాళ లైఫ్ స్టైల్లో చైనీస్ తినట్లేదు, మోమోస్ నువ్వు వాడట్లేదు, బర్గర్ తినట్లేదు, వీఆర్ సో మచ్ కాన్షియస్ ఆన్ హెల్త్ అని చెబుతుంటారు. విరుద్ధాహారకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాం. ఎప్పుడైతే మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత డిజర్ట్స్ తీసుకుంటారు, ఐస్ క్రీమ్స్ తీసుకుంటారు, గులాబ్ జామున్ తీసుకుంటారు, స్వీట్స్ తీసుకుంటారు, ఇవేనండి విరుద్ధాహారం అంటే. చాలామంది మార్నింగ్ వాక్ వెళ్తారు ఆర్ ఈవినింగ్ వాక్ వెళ్తారు, లేదా నైట్ డిన్నర్ తర్వాత జస్ట్ ఇలా వాక్ వెళ్ళి వస్తుంటారు. ఆ టైంలో ఐస్ క్రీమ్స్ కనబడుతుంటాయి, స్వీట్స్ కనబడుతుంటాయి, లేదంటే చాక్లెట్స్ తింటుంటారు. దీన్ని విరుద్ధ ఆహారం అంటారు. ఎప్పుడైతే మీ టేస్టీ బర్డ్స్ని మీరు లీవ్ చేస్తారు, మీరు వదిలేస్తారు, అప్పుడు మీ లైఫ్ హెల్తీ లైఫ్గా మారుతుంది. అప్పుడు మీకు రావాల్సిన ఫ్యూచర్లో వచ్చే ఇష్యూస్ తగ్గడం మొదలు పెడతాయి. చాయిస్ ఇస్ యూర్స్. మూడో పాయింట్, ఈట్ మోర్ సలాడ్స్. ఎప్పుడైతే మీరు మోర్ సలాడ్స్ తింటారో than the processed food, it is the best medicine for you, your life. I know people having a medicine for years, high BP untundi, diabetic untundi, thyroid untundi, tablet teeskunte untaru. Eppudaithe meer salads tinadam modalu pedtaru chudandi mee body response ela untundi. Automatically mee doctor mee suggest chestaru, doses taggistaru. Please try once. ఒక్కసారి ప్రయత్నించండి, మీరు మీరే ఆశ్చర్యపోతారు అది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుంది సాలెడ్స్. పాయింట్ నెంబర్ ఫోర్, నో ఫ్రూట్స్, లెస్ ఫ్రూట్స్ ఆర్ లెస్ ఈటింగ్. చాలామందిలో ఇది చూస్తుంటాం, చెబుతుంటారు మేము డైలీ ఫ్రూట్స్ తీసుకుంటున్నాం, రెగ్యులర్గా ఫ్రూట్స్ తీసుకుంటున్నాం, కానీ కాస్ట్లీ ఫ్రూట్స్ తీసుకుంటున్నాం. కానీ చాలా వాటికి ప్రిఫర్ చేయాల్సింది సీజనల్ ఫ్రూట్స్ అండి. లోకల్లో దొరికేటివి సీజనల్ ఫ్రూట్స్ మీకు తీసుకోండి, దీనివల్ల మీకు ఎక్కువ లాభాలు ఉంటాయి. చాలామంది చెబుతుంటారు మేము డైలీ ఫ్రూట్స్ తీసుకుంటున్నాం, డైలీ కాస్ట్లీ ఫ్రూట్స్ తీసుకుంటున్నాం. ప్లీజ్ ప్రిఫర్ ఓన్లీ లోకల్ ఫ్రూట్స్ ఆర్ సీజనల్ ఫ్రూట్స్. కాస్ట్లీ ఫ్రూట్స్ అంటే ఏదో కంట్రీ నుంచి ఇంపోర్ట్ అయ్యి వస్తాయి, అంటే అక్కడి నుంచి ట్రావెల్ అవ్వడానికి కొన్ని రోజులు పడుతుంది. ఈ కొన్ని రోజులలో పండ్లు తాజాగా ఉండాలని కొన్ని రకాల కెమికల్ని యాడ్ చేస్తారు. ఆ ఫ్రూట్స్ మనం తినడం వల్ల లాభం లేదు. మన వెదర్ కండిషన్ ప్రకారం మన లోకల్ ఫ్రూట్స్ ఆర్ సీజనల్ ఫ్రూట్స్ ఇస్ బెస్ట్. విచ్ ఫ్రూట్ ఇస్ ద బెస్ట్ ఫర్ యూ? సింపుల్, ఏ రోజు ఏ ఫ్రూట్ కాస్ట్ తక్కువ ఉంటుందో అదే బెస్ట్ ఫర్ యూ. చాలామందిలో ఇది కూడా వింటుంటాం, నాకు డయాబెటిక్ ఉంది, నన్ను మీరు ఫ్రూట్స్ తినమంటున్నారు. ఒక్కసారి గమనించండి, మదర్ నేచర్ మనకి భూమి మదర్ నేచర్ ఇచ్చిన ఫ్రూట్స్ నుంచి కానీ వెజిటేబుల్స్ నుంచి కానీ ఇంతవరకు డయాబెటిక్ వచ్చినట్టుగా, వాటి వల్ల మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినట్టుగా ఏ పుస్తకంలో ఏ సైంటిస్ట్ రాయలేదండి. మన డయాబెటిక్ వచ్చింది అంటే మ్యాన్ మేడ్ షుగర్ ద్వారా, బిస్కెట్స్ ద్వారా ఆర్ మైదాస్ ఇలాంటి వాటి వల్లే మనకు షుగర్ వస్తుంది. మనిషి పుట్టించిన వస్తువు వల్ల మనకు షుగర్ వస్తుంది, కానీ నేచర్ మదర్ ఇచ్చిన ఫ్రూట్స్ వల్ల మనకు షుగర్ రాదు. ఇలా వచ్చినట్టు కానీ ఈరోజు వరకు ఏ బుక్లో కానీ ఏ రీసెర్చ్లో కానీ ఏ సైంటిస్ట్ కానీ ఇప్పటి వరకు ఇది ప్రూవ్ చేయలేదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, డైలీ 2 to 5 ఫ్రూట్స్ తినచ్చు. పాయింట్ నెంబర్ 5, ఓవర్ ఈటింగ్. ఓవర్ ఈటింగ్ ఇస్ అ జస్ట్ హ్యాబిట్. ఇది చాలామంది గమనిస్తుంటాం, ఫ్రెండ్స్లో, ఫ్యామిలీస్లో, కొలీగ్స్లో, నైబర్స్లో కూడా గమనిస్తుంటాం. వాళ్ళు ఇప్పుడే లంచ్ చేస్తారు, 30 మినిట్స్ లోపు
మళ్ళీ ఏదో ఒక స్నాక్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే అవుట్ సైడ్ ఫుడ్ లైక్ జంక్ ఫుడ్, స్వీట్స్ తీసుకోవడం కానీ సమోసా తీసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. అది ఎలా చేస్తారంటే, ఎప్పుడైతే వాళ్ళు బయటకు వెళ్తారో వాళ్ళు స్మెల్స్కి అట్రాక్ అయ్యి ఆ హ్యాబిట్తో వెళ్ళేసి ఆ ఫుడ్ తీసుకోవడం మొదలు పెడతారు. ఆ మొదలు పెట్టే ముందు వాళ్ళ మైండ్ సెట్ చెబుతుంది, వాళ్ళ హ్యాబిట్ చెబుతుంది అటాక్ అటాక్ అటాక్. అది క్రేవింగ్ కన్వర్ట్ అయ్యి ఆ ఫుడ్ తీసుకోవడం మొదలు పెడతారు. అలా తీసుకుంటే ఏం జరుగుతుంది తెలుసుకుందాం. అలా తీసుకోవడం వల్ల ఆల్రెడీ మీరు తీసుకున్న ఫుడ్ ఈ 8 అగ్నిలు, జటాగ్ని నుంచి ప్లస్ ధాతు అగ్నిస్తామని అది ఫ్లోలో ఉంటుంది. అప్పుడు మళ్ళీ అడిషనల్గా ఫుడ్ ఇచ్చినప్పుడు డైజెషన్ కరెక్ట్గా జరగదు, డైజెషన్ కరెక్ట్ జరగకపోతే అది వేస్ట్ అయిపోతుంది అన్నమాట. అది ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి మీ బాడీలో ఒబైజ్డ్గా తయారవుతుంది, ఆర్ ఓవర్వెయిట్కి గురవుతారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ హ్యాబిట్, ఇట్స్ వెరీ డేంజరస్. ఒక్కసారి మనం తీసుకున్న ఫుడ్ ఎన్నెన్ని గంటలలో డైజెషన్ జరుగుతుందో తెలుసుకుందాం. ఒక వెజిటేబుల్ తీసుకుంటే కనుక 2 to 3 hours డైజెస్ట్ అయిపోతుంది. అదే ఫ్రూట్స్ అయితే 4 to 5 hours, అదే గ్రెయిన్స్ అయితే రైస్ కానీ రోటీ కానీ అయితే 6 to 7 hours పడుతుంది. ఇవి కాకుండా ఎనీ జంక్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ ఆర్ నాన్ వెజ్ విల్ టేక్ 12 to 14 hours. ఒక్కసారి ఊహించండి, ఒక జంక్ ఫుడ్ని 3 hours పక్కన పెట్టిన తర్వాత స్మెల్లే మారిపోతుంది. అది మీ కడుపులో కనుక అడ్మిడేషన్కి వెళ్తే 12 hours వెయిట్ చేస్తే ఏమవుతుందో అది మీకే అర్థమవుతుంది. ఆ 12 hoursలో ఏం జరుగుతుందో మీకే తెలుసు. చాలామంది నాన్ వెజ్ ప్రేమికులు ఉంటారు. మన మదర్ నేచర్ మనకిచ్చింది ఎన్నో రకాల కూరగాయలు, ఎన్నో రకాల స్ప్రౌట్స్ ఇచ్చింది. ఇది చాలా ఈజీ అండ్ డైజెస్టివ్ అవుతుంది. అలా కనుక నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ కడుపులో 12 to 48 hours ఉండడం వల్ల, మీ కడుపులో నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల మీ శరీరంలో 12 to 48 hours స్టోరేజ్ ఉండడం వల్ల కొన్ని రకాల డిసీజ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, అందులో ప్రైమరీగా క్యాన్సర్. సో ఇలాంటి రాజసిక తామసిక ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి మన బాడీ స్ట్రెంగ్త్ చాలా తక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే కొన్ని యానిమల్స్ కేవలం మీటే తింటాయి, వాటి పళ్ళు ఎలాగుంటాయి, స్ట్రైట్గా షార్ప్గా ఉంటాయి, అంతేకాకుండా వాటి గోళ్ళు కూడా షార్ప్గా బెండ్ అయి ఉంటాయి. ఆ యానిమల్లో వాటి హైట్ కన్నా 3 times మాత్రమే వాళ్ళ ఇంటెస్టైన్ ఉంటుంది, కాబట్టి అది తిన్నప్పుడు ఫాస్టర్గా డైజెషన్ జరుగుతుంది. కానీ ఎప్పుడైతే వెజిటేబుల్ తింటున్నా జంతువుల్లో కానీ మనుషుల్లో కానీ వాళ్ళ పళ్ళు సమానంగా ఉంటాయి, బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఇది క్లియర్గా తెలిసింది కదండి. షార్ప్ టీత్ ఉన్నవి మాంసం తినడానికి, స్మూత్ టీత్ ఉన్నది మదర్ నేచర్ ఇచ్చిన ఫుడ్స్ తినడానికి. అలాగే మానవ శరీరంలో ఇంటెస్టైన్ మనిషి కన్నా 9 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే మనిషి హైట్ 6 feet ఉంటే ఇంటూ 9 27 feet ఉంటుంది. ఇప్పుడు వెజిటేబుల్స్ తీసుకునే యానిమల్స్ని తర్వాత మనుషుల్ని మనం గమనిద్దాం. ఇప్పుడు వెజిటేబుల్ తీసుకునే యానిమల్ కానీ మనుషులను కానీ కోతిని కానీ మనం గమనిస్తే వాటి పళ్ళు బ్యాలెన్స్డ్గా ఉంటాయి, అంతేకాకుండా వాళ్ళ హైట్ కన్నా 9 times వాళ్ళ ఇంటెస్టైన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మానవ శరీరం 6 feet హైట్లో ఉంటే కనుక వాళ్ళ ఇంటెస్టైన్ 6 into 9 27 feet ఉంటుంది. మనం తీసుకున్న ఫుడ్ 27 feet క్రాస్ అయ్యి వచ్చి డైజెషన్ జరగాలి. అందుకే ఎవరైతే నాన్ వెజ్ తీసుకుంటారో వాళ్ళలో లీజీనెస్, టైట్నెస్ చూస్తూ ఉంటారు. ఎవరైతే వాళ్ళ టేస్టీ బడ్స్ని, హ్యాబిట్ని, మైండ్ సెట్ని మార్చుకోరు, వాళ్ళ లైఫ్ స్టైల్ డిసీజ్కి గురవ్వాల్సిందే. మై డియర్ ఫ్రెండ్స్, చాయిస్ ఈజ్ యువర్స్. విల్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.